శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి నవంబర్ 11, 2022. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ఇవాళ వాతావరణం ఉదయం నుంచి మేఘవృతమైనది. అయితే సాయంత్రం అయ్యేటప్పటికి కువైట్ వ్యాప్తంగా అక్కడక్కడ తేలిక నుంచి ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అయితే కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఏ అంటే అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు అయితే ఒక హెచ్చరిక చేస్తున్నారు. కువైట్లో ఎవరైతే డ్రైవింగ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి. అలాగే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. రేపు కూడా ఇదే విధంగా వాతావరణం అయితే కొనసాగడానికి అవకాశం ఉంది. పగటి వేళల్లో మాత్రం మేఘవర్తం అయి ఉంటుంది. సాయంత్రం అయినప్పుడు కొద్దిగా వర్షం పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రేపు వారం మొత్తం మీద చెదురుముదురు వర్షాలు పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 2023లో కంటి స్కానింగ్ యంత్రాలని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్టయితే, ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే దేశ బహిష్కరణకు గురై ఉంటారో, అలాగే ఎవరికైతే ఫింగర్స్ తీసుకుని ఇంటికి పంపించుంటారో అలాంటి వారిని గుర్తించడం కోసం ఈ స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే జనరల్గా మనకి ఫింగర్స్ తీసుకుంటుంటారు, చేతికి సంబంధించిన ఫింగర్స్ ఇలాంటివి తీసుకొని సైన్స్ తీసుకొని పంపిస్తూ ఉంటారు. అయితే ఇలా చేసినా కూడా కొంతమంది మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఫోర్జరీ చేసి సైన్లు పెట్టించుకొని అలాగే వేలికి ఏదైనా సర్జరీలు చేయించుకొని ఆ విధంగా రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా వస్తున్నారు కూడా కొంతమంది. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నటువంటి విధానం ఏమిటంటే, కంటి స్కానింగ్ అంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడే కంటికి స్కానింగ్ తీస్తారు. అంటే మన కంటి రెటీన్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ తీయడం జరుగుతుంది. అలాగే ఫేస్ మొత్తాన్ని కూడా స్కానింగ్ తీస్తారు. దీంతోపాటుగా ఈ చేతులు అనేటువంటిది స్కాన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఇవి చేయడం వలన భవిష్యత్తులో ఈ విధంగా ఎవరైతే ఫింగర్స్ తీసుకొని దేశ భాషకు గురి వెళ్తుంటారో అలాంటి వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ కానీ కువైట్కి రావడానికి అయితే అవకాశం లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఫోర్జరీ చేసి రావడానికి కానీ ఇలాంటి అవకాశాలు అయితే ఉండవు. సో దీనికోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే 2023లో ఈ కంటి స్కానింగ్ యంత్రాలని కువైట్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరియు బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఖతార్లో ఈ నెల 20వ తారీఖున నిర్వహించినటువంటి ఫీఫా 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా కువైట్ కూడా తన వంతు సాయం అటువంటి అందించడానికి రెడీ అయింది. కువైట్కి సంబంధించినటువంటి కువైట్ ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మ్యారిటైమ్ రెస్క్యూ డివిజన్ ఎవరైతే ఉన్నారో వీరు ఇక్కడి నుంచి ఖతార్కి బయలుదేరి వెళ్ళారు. వీరి వంతుగా వీరి యొక్క సాయం అయితే వీరి సేవలను అయితే అక్కడ అందించడానికి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు అందిస్తాను. కువైట్ ఫైర్ ఫోర్స్ అంటే ఫైర్ ఇంజిన్కి సంబంధించిన వాళ్ళు అలాగే రెస్క్యూ టీమ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏదైనా సహాయ సహకారాలు అందించడం కోసం ఈ వరల్డ్ కప్ మ్యాచ్ చాలా కొన్ని మిలియన్స్లో అయితే వస్తున్నారు కదా బయట దేశాల నుంచి. సో అలాంటి చోట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ జరిగినా వాటిని ఎదుర్కోవడం కోసం చెప్పేసి కువైట్ తన వంతుగా ఈ టీంని అయితే అక్కడికి పంపించారు ఇవాళ. యూకే మరియు నార్థర్న్ ఐలాండ్కి కువైట్కి సంబంధించిన కొత్త అంబాసిడర్గా నిమితులైనటువంటి బదర్ ఆల్ అవైది గారు, యూకేకి సంబంధించినటువంటి కింగ్ చార్లెస్ III ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలిసి ఆయనకి రిపోర్ట్ చేయడం జరిగింది. లండన్లో ఉన్నటువంటి బిగ్ బెన్ క్లాక్ టవర్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ తిరిగి అందుబాటులోకి వచ్చింది. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఏదైనా మనం చూద్దాం, అంటే కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఈ బిగ్ బెన్ క్లాక్ టవర్ ఏమిటి దీని గురించి. మనకి జనరల్గా లండన్ అనగానే చాలామందికి లండన్ బ్రిడ్జ్, అలాగే మనకి ఫోటోల్లో ఒక క్లాక్ అయితే కనిపిస్తుంది, ఒక టవర్ పైన క్లాక్ కనిపిస్తుంది. ఆ క్లాక్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఈ బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ ఈ బిగ్ బెన్ క్లాక్ టవర్ని ఏర్పాటు చేశారు. ఈ బిగ్ బెన్ క్లాక్ టవర్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్లాక్ టవర్ ఏదైతే ఉందో అక్కడ ఒక పెద్ద గంట ఉంటుంది, బెల్ ఒకటి. ఆ బెల్ బరువు ఎంత తెలిసినా సుమారుగా 13.7 టన్నులు అంటే ఎంత బరువు ఉంటుందో ఒకసారి ఊహించండి.
దీని యొక్క చుట్టుకొలతో వచ్చి 2.7 మీటర్లు ఎత్తు వచ్చి 2.2 మీటర్లు అంత బరువుగలైనటువంటి ఈ బెల్లిని కింద ఎక్కడో కాదు మీకు టవర్ల పైన క్లాక్ ఉంది కదా అక్కడ ఏర్పాటు చేశారు అయితే 2017 లో దీనికి కొద్దిగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడ్డాయి సాంకేతికంగా దానివల్ల అది పని చేయడం అనేది ఆగిపోయింది సో అప్పటి నుంచి 5 సంవత్సరాల పాటు కష్టపడి సుమారుగా ఇందులో 1000 కి పైగా కదిలేటువంటి వస్తువులు ఉన్నాయి వాటన్నిటిని రిపేర్ చేసి మళ్ళీ దీన్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు సో అంతటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ బెల్లిని మళ్ళీ తిరిగి అందుబాటులోకి తీసుకురావడంతో చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే 2017 ఇది ఆగిపోయినప్పుడు చాలా మంది బాధపడ్డారు ఎందుకంటే ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ఎప్పుడో ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద చాలా దీనికన్నా బరువుగలైనటువంటి బెల్లులు అయితేనికి ఉన్నాయి కానీ అవన్నీ కూడా భూమికి కొద్దిపాటి హైట్ లో మాత్రమే ఏర్పాటు చేసి ఉంటారు చాలా తక్కువ హైట్ లోనే సో మనుషులు గాని ఏదైనా చిన్న చిన్న వాటితోటి లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉండేది కానీ అంత టెక్నాలజీ లేనటువంటి రోజుల్లోనే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే అంత పెద్ద టవర్ పైకి 13.7 టన్నుల బరువు కలిగినటువంటి ఈ బెల్లిని తీసుకెళ్లి ఏర్పాటు చేయడం అంటే ఎంతైనా సరే గ్రేట్ దానివల్లే ఈ బెల్లికి అంత ప్రాముఖ్యత వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఈ బెల్ ఏదైతే మోగుతుంటుందో ఆ మోగే సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు అయితే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే వారి చెవులు అయితే కనుక ఆ శబ్దాన్ని భరించలేవు అలాగే గుండెగాడు ఒక దడ అనేటువంటిది వస్తుంది ఉదాహరణ చెప్తాను చూడండి మన గుళ్ళో ఉన్నటువంటి గంటలు ఏవైతే ఉంటాయి అవి కొట్టినప్పుడే మనకి ఒక సౌండ్ అనేటువంటిది కొద్దిగా వైబ్రేషన్ వస్తుంది అలాంటిది 13.7 టన్నులు గల బెల్ ఒకసారి మోగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి మన భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా వందే భారత్ ట్రైన్ ని ఇవాళ ప్రారంభించారు ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో అయితే ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే ఉంది అయితే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా కర్ణాటకలో ఉన్నటువంటి మైసూర్ నుంచి చెన్నైకి ప్రారంభించడం జరిగింది మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ దాన్ని లాంచ్ చేశారు అంటే ఆయన ప్రారంభించడం జరిగింది ఇవాళ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అయితే ఈ ట్రైన్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ ట్రైన్లోకి మనం కానీ వెళ్ళినట్టయితే లోపలికి ఒక ఫ్లైట్లో కూర్చుంటే ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాంటి ఫీలింగే కలుగుతుంది మనకి ఇందులో స్లీపర్ అయితే ఉండదు కూర్చోడానికి మాత్రమే సీట్లు ఉంటాయి కానీ ఫ్లైట్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాంటి ఏర్పాట్లు ఉంటాయి మనకి సీటింగ్స్ కానీ టీవీలు కానీ అక్కడ వచ్చేటువంటి మనకి ఎయిర్ హోస్టర్స్ ఎలా ఉంటారో సేమ్ అదే విధంగా ట్రైన్లు కూడా మనకు సర్వ్ చేసేవాళ్ళు కానీ A to Z మనం ఫ్లైట్లో కూర్చున్న ఫీలింగే ఉంటుంది అయితే ఇందులో ప్రస్తుతానికి ఛార్జెస్ మాత్రం ఎలా ఉన్నాయంటే మైసూర్ నుంచి చెన్నైకి వెళ్ళడానికి చైర్ కారుకి అయితే కనుక సుమారుగా 1200 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు అలాగే ఎగ్జిక్యూటివ్ క్లాస్కి అయితే కనుక 2295 రూపాయల వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి మధ్యలో 2 హాల్ట్స్ మాత్రమే ఉంటాయి మైసూర్లో బయలుదేరిన తర్వాత బెంగళూరు ఒక హాల్ట్ అలాగే కాట్పాడి ఒక హాల్ట్ ఉంటే దాని తర్వాత చెన్నై వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ట్రైన్ మామూలుగా అయితే కనుక 500 కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి 6.5 గంటల్లోనే చేరుకోగలదు ఇది ఒకసారి బెంగళూరు నుంచి చెన్నైకి చేరడానికి ఎక్కడ ఆకండి కనుక వెళ్ళినట్టయితే ఒక 3 గంటల్లోనే చేరుకోగలదని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఈ వందే భారత్ ట్రైన్ని ప్రారంభించారు ఎందుకంటే వందే భారత్ ఎందుకు పేరు పెట్టారంటే మన దేశీయ టెక్నాలజీ తోటి మన దేశం సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఈ ట్రైన్స్ అయితే కనుక ఇవి అలాగే అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో దీన్ని తయారు చేయడం జరిగింది సో ఇలాంటి ట్రైన్లు భవిష్యత్తులో మరిన్ని తయారు చేసి మరిన్ని రూట్లకి ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఆశిద్దాం सुगम बनाता हुआ आप देख सकते हैं प्रधानमंत्री वंदे भारत एक्सप्रेस को पांचवी ट्रेन दक्षिण भारत के लिए झंडी दिखाते हुए वंदे भारत एक्सप्रेस देश की पांचवी दक्षिण भारत की पहली वंदे भारत ट्रेन को हरी झंडी दिखाते हुए प्रधानमंत्री नरेंद्र मोदी चेन्नई बेंगलुरु मैसूर की जो कनेक्टिविटी है आप देखिए रेल मंत्री अश्विनी वैष्णव भी वहां मौजूद है तो कनेक्टिविटी के लिहाज से वंदे भारत गतिशीलता को आगे बढ़ाती है और ये जब पटरी पर वंदे भारत चलती है तो कहीं ना कहीं देश की आर्थिक व्यवस्था की एक मजबूत तस्वीर आप देख सकते हैं तो वंदे भारत चल पड़ी है देश की पांचवी दक्षिण भारत की पहली ट्रेन वंदे भारत जिसे हरी झंडी दिखाई प्रधानमंत्री नरेंद्र मोदी ने साथ उनके मौजूद थे रेल मंत्री अश्विनी वैष्णव और बता दें कि चेन्नई मैसूर वंदे भारत का जो ट्रायल था ट्रायल रन चेन्नई के एमजी रामचंद्रन सेंट्रल रेलवे स्टेशन से शुरू हुआ था तो दक्षिण भारत के 2 दिन के दौरे पर प्रधानमंत्री नरेंद्र मोदी और वंदे भारत एक्सप्रेस ट्रेन को प्रधानमंत्री ने दिखाई है हरी झंडी 1991 May 21 తారీఖున తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఒక సూసైడ్ బాంబర్ చేత హత్య గావించబడ్డారు ఆ విషయం మనందరికీ తెలుసు అయితే ఈ హత్య కేసులో కొంతమంది నిందితులు జైల్లో శిక్షణ అయితే అనుభవిస్తున్నారు ఈ శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు నలిని రవిచంద్రన్ మిగతా కొంతమంది అయితే ఉన్నారు అయితే గత 30 సంవత్సరాలు వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి నలిని అలాగే రవిచంద్రన్ వీళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు
మేము 30 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాం, మాకు క్షమాభిక్ష పెట్టి తొందరగా విడుదల చేయండి అని చెప్పేసి కోరారు. దీంతో సుప్రీంకోర్టు దీనిపైన విచారణ చేపట్టి పూర్తి విచారణ జరిపిన తర్వాత వీరిని ముందస్తుగా విడుదల చేయడానికి అయితే కనుక ఓకే చెప్పింది. సో వీళ్ళని విడుదల చేయడానికి ఓకే చెప్పారు. సో తొందరలోనే ఈ నలిని అలాగే రవిచంద్రన్తో సహా మరొక 6 గురిని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే కనుక చేశారు. అయితే ఈ తీర్పు పైన కొంతమంది ప్రముఖులు అయితే కనుక విమర్శలు చేస్తున్నారు. ఆ విధంగా చేయకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పేసి. ఎందుకంటే ఉంటారు కదా ఒకవైపు ఒక పార్టీకి ఒకవైపు ఒకరు ఉంటే ఇంకొక వైపు ఇంకొకరు ఉంటారు. సో ఆ రాజీవ్ గాంధీ తరపున ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం వీళ్ళని 30 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి క్షమాభిక్ష కింద వీళ్ళు ముందస్తుగా విడుదల చేయడానికి అయితే ఓకే చెప్పింది. గతంలో కూడా రాజీవ్ గాంధీ గారి కూతురు కానీ కొడుకు కానీ వీళ్ళందరూ కూడా ఈ నలిని ఇలాంటి వాళ్ళని ఇంతక పరామర్శించడం జరిగింది. సో వాళ్ళకి క్షమాభిక్ష పెట్టిస్తామని కూడా చెప్పారు. సో ఏదైనప్పటికీ ఫైనల్గా సుప్రీంకోర్టు అయితే ఓకే చెప్పింది. కానీ కొంతమంది ప్రముఖులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్ లో 258.79 రూపాయలు ఉంది. సో మన రూపాయి వాల్యూ అనేటువంటిది మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తుంది. సో ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో శుభపరిణామం. సో ఈ విధంగా పెరగాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అయితే ఇక్కడ నుంచి ఇండియాకి డబ్బులు పంపించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొద్దిగా ఇది నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే తక్కువ డబ్బులు వస్తుంది మన రూపాయి వాల్యూలో పోల్చుకున్నట్టయితే కువైట్ దినార్కి. కానీ మన రూపాయి వాల్యూ అనేటువంటిది పెరిగింది. సో అది చాలా ఆశాజనకం. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్ ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121 ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు బంగారం ధర మాత్రం క్రమంగా పెరిగిపోతుంది. సో ఇంత అంత కాదు, చాలా సడన్గా చాలా ఎక్కువగానే పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 200 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం 17 దినార్ల 650 పిలుసుగా ఉంది. సో నిన్నటికి వాళ్ళకి ఎంత తేడా ఉంది చూడండి. ఇవాళ మార్నింగ్ కూడా 17 దినార్ల 100 పిలుసుగా ఉంది, సాయంత్రం అయినప్పటికి 17 దినార్ల 200 పిలిసింది. నిన్న చూడండి, నిన్న 16 దినార్ల 900 చిల్లర ఎంత ఉంది. సో నిన్న సాయంత్రం కల్లా మళ్ళీ పెరిగింది. సో ఈ విధంగా ఈ 4-5 రోజుల్లోనే 16 దినార్ల చిల్లర నుంచి 17 దినార్ల 200 పిలిసి పెరిగింది. సో చాలా ఎక్కువగానే బంగారం ధర అయితే పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ మనం చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ కనుక మనకు అందలేదు. అది మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే నిన్న తలవారు 8 గంటల నుంచి వాళ్ళ తలవారు 8 గంటల వరకు సుమారుగా 837 కొత్త కరోనా కేసులు నమోదై 1271 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. సుమారు ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 12752 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ షేక్ అనీషా ఫాతిమా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటారంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, కువైట్ నుంచి మన ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పడం చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సంస్థ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. వీళ్ళు ప్రస్తుతానికి చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు, మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి అయితే చేరుస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా, అది ఎయిర్ కార్గో కానీ లేదంటే సీ కార్గో కానీ, దేని ద్వారా అయినా సరే వస్తువులు పంపించుకోవాలనుకుంటే మీకు డిస్ప్లేలో నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకుంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.